యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగం శెట్టి మురళీమోహన్ రావు. నవరస నటనా సార్వభౌముడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కైకాల సత్యనారాయణ గారి జయంతి. మరి నవరసాలతో మనల్ని ఆకట్టుకొని మనల్ని ఎంతో ఆహ్లాదపరిచిన మన కైకాల సత్యనారాయణ గారి సినీ జీవిత విశేషాలతో ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. July 25 కృష్ణా జిల్లా గుడివాడ మండలం కౌతారం గ్రామంలో లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు సత్యనారాయణ. వీరి ప్రాథమిక విద్య కౌతారంలో జరిగింది, అదేవిధంగా హై స్కూల్ విద్య గుడ్లవల్లేరులో జరిగింది. మరి ముఖ్యంగా ఆయన ఇంటర్ మాత్రం విజయవాడ జరిగింది. ఎందుకంటే ఆ ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఆయన నాటకాల్లో నటించడం మొదలుపెట్టారన్నమాట. మరి ఆ తర్వాత గుడివాడలో బీఏ డిగ్రీని పుచ్చుకున్నారు. అప్పట్లో విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సత్యనారాయణ గారు నాటకాలు నటించేవారు. ఒక నాటకంలో నటిస్తున్న రోజు మన గరికపాటి రాజారావు, మీ అందరికీ తెలుసు, దర్శక నిర్మాత, పుట్టిల్లు దర్శక నిర్మాత, ఆ సినిమా ద్వారా జమునను, అదేవిధంగా అల్లు రామలింగని చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తి గరికపాటి రాజారావు. ఈయన ఆ నాటకాన్ని చూశాడు, మన సత్యనారాయణ గారు యాక్ట్ చేస్తున్న నాటకాన్ని. ఆ నాటకం చూసిన తర్వాత ఆయన్ని చూడగానే ఎన్టీఆర్ గుర్తొచ్చారు. ఆయనలో ఎన్టీఆర్ పోలికలు, ఆ బాడీ షేప్ అంతా ఎన్టీఆర్లా కనిపించి, ఆ నాటకం అయిపోయిన తర్వాత సత్యనారాయణ పిలిచి, బాబు నువ్వు సినిమాలో కానీ యాక్ట్ చేస్తావా, అంత ఎన్టీఆర్లా ఉన్నావు, ఎన్టీఆర్ గారు మీకేమైనా బంధువా అని అడిగితే, సత్యనారాయణ ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్, ఆయన వేరు నేను వేరు అన్న తర్వాత, ఓకే నువ్వు ఎన్టీఆర్లో ఉన్నావు కాబట్టి నువ్వు కానీ ఓకే అన్నావు అనుకో, నేను నిన్ను వెంటనే హీరోగా పెట్టి ఓ సినిమాని తీస్తానంటే, దానికి సత్యనారాయణ గారు ఏమన్నారంటే, మా ఇంట్లో ఇప్పటివరకు ఎవరు డిగ్రీ పుచ్చుకోలేదు కాబట్టి నేను డిగ్రీ పుచ్చుకున్న తర్వాత మీరు చెప్పినట్లు సినిమా రంగానికి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారన్నమాట. డిగ్రీ పూర్తి చేసిన సత్యనారాయణ తండ్రి గారితో చెప్పారు, మా ఫ్రెండ్ ఎల్లు ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, అతను నాకు లెటర్ రాశాడు, కొత్త సినిమా తీస్తున్నారంట ఎల్వి ప్రసాద్ గారు, ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి కొత్త నటీనటులు కావాలట, నేను వెళ్ళి ప్రయత్నిస్తాను నాన్నగారు అంటే, ఆయన ఓకే ఆలోచించి, సరే ఇక్కడ ఎట్లాగో మన కలప వ్యాపారం ఉంది, నువ్వు సినిమాలో ట్రై చేయి, తప్పేదేం లేదు, అది కానీ సక్సెస్ అయితే సినిమాలోకి వెళ్ళు, లేదనుకుంటే మన కలప వ్యాపారం ఉంది కాబట్టి దాంట్లో కంటిన్యూ కావచ్చు అని చెప్పి తండ్రి గారు ప్రోత్సహించారు. ఆ తర్వాత మద్రాసు వెళ్ళాడు మన సత్యనారాయణ. వెళ్ళిన తర్వాత అక్కడ ఎల్వి ప్రసాద్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన కూడా చూడగానే, అరే ఎన్టీఆర్లో ఉన్నాడే కుర్రాడు ఎవరు అని అనుకుని మేకప్ టెస్ట్ చేసి అతన్ని, ఓకే బాగున్నావు, తీసే సినిమా కొత్త సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలంటే ఒక నెల టైం పడుతుంది కాబట్టి నువ్వు ఊరికైనా వెళ్ళు లేదా మద్రాసులో అయినా ఒక రూమ్ తీసుకొని ఉంటే నీకు డేటు నేను చెప్తాను అంటే ఆయనకి అడ్రస్ అవన్నీ ఇచ్చి ఆ నెల రోజులు మద్రాసులోనే ఉంటూ ఒక రూమ్ తీసుకొని కాలక్షేపం చేస్తూ కొన్ని కంపెనీలకు వెళ్ళడం, అక్కడ ఆయన అవకాశాలు అడగడం, ఈ విధంగా ఆ నెలంతా జరిగిందనమాట. ఈ సినీ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో డైరెక్టర్ దర్శకుడైన బిఏ సుబ్బారావుని కలవడం జరిగింది. బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ని పల్లెటూరి పిల్ల చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఆయన ఎన్టీఆర్ని చూసి, అరే నువ్వు అంతా ఎన్టీఆర్లా ఉన్నావే, ఎన్టీఆర్ని సినీ రంగానికి పరిచయం చేసింది నేనే అని చెప్పి, నీకు నేను తప్పకుండా వేషం ఇస్తాను, ఈలోపు నువ్వు కేవీ రెడ్డి గారిని కలువు, ఆయన కూడా ఏదో సినిమా తీస్తున్నాడు, దాంట్లో ఏదైనా అవకాశం ఉంటుంది నీకు అని చెప్పాడు. వెంటనే కేవీ రెడ్డి గారి దగ్గరకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఈ ఫొటోసు ఇవన్నీ తీసుకెళ్ళాడు. చూసి కేవీ రెడ్డి గారు, అరే నువ్వు ఎన్టీఆర్ లాగే ఉన్నావే, వెరీ గుడ్, బాగుంది, నీకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పి ఆయన మేకప్ టెస్ట్ చేసి ఆయన టైప్ చెప్పాడు. సరే ఈ విధంగా చేస్తున్న సందర్భంలో డిఎల్ నారాయణ అనే వ్యక్తి, అంటే ఆయన నిర్మాత, ఆయన ఏం చేశాడంటే ఆయన తీస్తున్న సినిమా సిపాయి కూతురు, ఈ సినిమాలో ఆయనకి హీరో వేషం ఇచ్చారు సత్యనారాయణకి. ఆయన ఎంతో ఆనందంగా ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ షూటింగ్ జరుగుతున్న సెట్లోకి కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి ఆయన్ని చూసి, అరే ఎన్టీఆర్లా ఉన్నాడే, అటైతే మా సినిమాలో యాక్ట్ చేసే పనితే మేము నీతో సినిమా తీస్తాము అని అన్నాడు. దానికి దర్శకుడు డిఎల్ నారాయణ ఏమన్నాడంటే, ఏమండి నేను అతనితో 3 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాను కాబట్టి 3 సంవత్సరాల దాకా అతను ఇతర సినిమాలు యాక్ట్ చేయడానికి లేదు అని అన్నాడు. దాంతో ఆయనకి ఇతర సినిమాలో అవకాశాలు రాలేదు. సిపాయి కూతురు
రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత సత్యనారాయణ నిరాశగా ఉన్నాడు. ఆ సందర్భంలో నిర్మాత దర్శకుడైన బి విఠలాచార్య ఆయన్ని పిలిపించి, చూడు సత్యనారాయణ, ఇక్కడ మీకు హీరోలతో మంచి కాంపిటీషన్ ఉంటుంది, కాబట్టి ఎలాగూ నీకు హీరోగా అవకాశం వచ్చినా అది ఫ్లాప్ అయింది, మరి నువ్వు ఒక చిన్న పని చెయ్యి, హీరో కంటే కూడా ఇక్కడ విలన్కి మంచి డిమాండ్ ఉంది. అప్పట్లో ఆర్ నాగేశ్వరరావు చనిపోవడం, రాజనాలు ఒక్కడే విలన్గా ఉండడం, ముక్కామాల ముసలడు అయిపోవడం, ఈ సందర్భంలో నువ్వు కానీ ఇప్పుడు విలన్గా కానీ ఎంటర్ అయితే నీకు మంచి డిమాండ్ వస్తుంది, నీకు మంచి ఆహార్యం ఉంది అని చెప్పిన తర్వాత ఓకే సార్ అన్నాడు. అప్పుడు వెంటనే విఠలాచార్య తను తీస్తున్న కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో విలన్గా అవకాశం ఇచ్చాడు. మరి సత్యనారాయణని అందరూ ఎన్టీఆర్లా ఉన్నాడు, ఎన్టీఆర్లా ఉన్నాడు అన్న మాట ఎన్టీఆర్ చెవికి వెళ్ళింది. ఆయన కూడా ఆలోచించి మన డిఎల్ నారాయణతో, ఎవరో మీ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నారంట కదా, అంతా మాలాగే ఉంటున్నారంట కదా, ఒకసారి మా ఇంటికి పంపించండి అని సత్యనారాయణని ఇంటికి పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఆయన వైపు చూసి ఒక్కసారి, ఓకే కాస్త మా పోలికలు మీకు ఉన్నాయి అని ఆయన ప్రశంసించి ఆయనతో అప్పుడు స్నేహం ఏర్పడింది. కట్ చేస్తే అగ్గిపిడుగులో ఎన్టీఆర్తో ఫస్ట్ విలన్ క్యారెక్టర్ చేశాడు మన సత్యనారాయణ. దీనికి దర్శక నిర్మాత బి విఠలాచార్య. ఆ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ చేస్తే ఒక పాత్రకేమో సత్యనారాయణ విలన్, మరో పాత్రకేమో రాజనారాయణ విలన్. మరి ఈ విధంగా ఆ సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ చూసిన తర్వాత ఎన్టీఆర్ చాలా బాగా చేశారు బ్రదర్ అని చెప్పేసి 5 సినిమాల్లో తన కాంబినేషన్లో విలన్గా ఆయనకు అవకాశం ఇప్పించాడు. ఆ విధంగా ఎన్టీఆర్ సత్యనారాయణ ప్రోత్సహించడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఎన్టీఆర్ సత్యనారాయణ కాంబినేషన్ అనేది ఒక సూపర్ హిట్ అయింది. ఈయన హీరో, ఆయన విలన్. ఈ విధంగా ఎన్టీఆర్తో తొలిసారిగా నటించడం, ఆ తర్వాత 5 సినిమాలకే అవకాశాన్ని పొందడం అనేది ఒక అదృష్టం అని చెప్పాలి సత్యనారాయణకు. మరి సత్యనారాయణ మనకి నవరసాలు పండించగల నటుడు. ఆయన విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అలాగే ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్గా, కామెడీగా, కామెడీ విలన్గా ఇలా ఎన్నో పాత్రలు పోషించాడు. ప్రతి పాత్ర రక్తి కట్టించాడు. ఇందులో మొట్టమొదటిగా అప్పటి వరకు విలన్గా నటిస్తున్న సత్యనారాయణకి మళ్ళీ ఎన్టీఆరే తన చిత్రం ఉమ్మడి కుటుంబంలో ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అందులో ఫస్ట్ రామారావు గారు సత్యనారాయణకి విలన్ ఇద్దామని అని అనుకుంటే అందులో ఒక క్యారెక్టర్ ఉంది, రామారావు గారికి అన్న క్యారెక్టర్. అది పల్లెటూరు వ్యక్తి, కొద్దిగా అమాయకంగా కాస్త పేతాసుండే క్యారెక్టర్ అన్నమాట. అలాంటి క్యారెక్టర్ని విన్న సత్యనారాయణ, సార్ నేను ఆ ఉమ్మడి కుటుంబంలో మీరు అనుకున్న విలన్ పాత్ర కాకుండా ఇదో ఈ పల్లెటూరి వ్యక్తిగా మీ బ్రదర్గా ఉండే ఆ క్యారెక్టర్ నేను చేస్తాను, విషాదంగా ఉంది ఆ కూడా నేను చేయగలనంటే రామారావు గారు సందేహించారు. ఈయనేమో విలను, మరి ఇటువంటి పేతాస్ క్యారెక్టర్ ఎలా చేయగలడు అని ఆలోచిస్తుంటే, సార్ మీరు నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, నా మీద 2 రోజులు షూట్ చేయండి, ఆ క్యారెక్టర్ బాగుంది అని అనిపిస్తేనే నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వండి, లేదనుకుంటే మీరు నన్ను తీసేసి మీరు అనుకుంటే మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ ఇవ్వండి అన్నాడు. దానికి ఎన్టీఆర్ ఆలోచించి ఓకే అని చెప్పేసి ఆయన మీద నమ్మకంతో దాన్ని షూట్ చేయించారు. సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. ఒకరోజు ఉదయాన్నే సత్యనారాయణకి ఫోన్ వచ్చింది ఎన్టీఆర్ గారి నుంచి, బ్రదర్ మీరు రండి ఇంటి దాకా అని చెప్పి ఆయన ఫోన్ వచ్చింది. ఈయనకేం అర్థం కాలేదు, సరే నేరుగా వెళ్ళిపోయాడు ఎన్టీఆర్ ఇంటికి. వెళ్ళిన తర్వాత చూసి ముభావంగా కూర్చున్నాడు ఆయన ఎన్టీఆర్. ఈయనకు భయం వేస్తుంది, ఏంటి ఏమంటాడో ఏంటో, క్యారెక్టర్ ఏమన్నా ఇదేందా, నేను తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే ఎన్టీఆర్ గారు సీరియస్గా లేచి వచ్చి సత్యనారాయణ అలా కౌగిలించుకొని, సూపర్ బ్రదర్, అదిరిపోయింది, క్యారెక్టర్ అద్భుతంగా పోషించారు, ఈ క్యారెక్టరు ఫెయిల్ అయితే సినిమా ఒకటి ఫెయిల్ అయిపోతుంది, మీ వలన సినిమా హిట్ అవుతుంది చూడండి అని చెప్పి ఎన్టీఆర్ సత్యనారాయణని అభినందించడం జరిగింది. మరి సత్యనారాయణ ఇటు విలన్ చేస్తూ ఉన్నాడు, ఇటు క్యారెక్టర్ చేస్తున్నాడు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కావడానికి ఆయనకి చాలా సినిమాలు ఉన్నాయి. అందులో శారద, ఇందులో ఒక ఓల్డేజ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. దాంట్లో కూడా ఒక మంచి పేతాస్ కానీ మంచి డైలాగ్స్ కానీ ఉన్నాయి. ఆ క్యారెక్టరు మన సత్యనారాయణ జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే అందులో ఆయన అప్పటి వరకు చూపించిన వేరియేషన్స్ దీంట్లో సపరేట్ అన్నమాట శారదాలు. అదేవిధంగా ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ జనాల్ని మెప్పించడం జరిగింది. మరి ఇక సత్యనారాయణ అనగానే ఆయన ఒడ్డు పొడుగు చూసి ఇటు హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 3 పాత్రలు పోషించింది. కానీ ఆయన కామెడీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మొట్టమొదటి కామెడీ
ఆయనకు వచ్చిన పాత్ర ఏ సినిమాలు అంటే కృష్ణ నిర్మించిన చిత్రం దేవుడు చేసిన మనుషులు, పద్మనాభ బ్యానర్పై ఆయన సొంత సినిమా అది. ఆ సినిమాలో సత్యనారాయణకు ఒక కామెడీ రోల్ ఇచ్చారు, అంటే తాగుబోతు అనమాట, అంటే బాధ్యత లేకుండా తిరిగే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో మనకు చూస్తే కామెడీ ఉంటుంది, అది చూసి చాలా బాగుందని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ఎస్విఆర్ ఆ సినిమా చూశాడు, ముందు రోజు చూసి మన సత్యనారాయణని ఎక్కడున్నాడు ఫోన్ చేసి కనుక్కున్నాడు. సార్, నేను విఠల్ స్టూడియోలో ఉన్నాను షూటింగ్లో అంటే, ఓకే నేను వస్తున్నాను అని చెప్పేసి నేరుగా విఠల్ స్టూడియోకి కార్ వేసుకెళ్ళిపోయారు ఎస్విఆర్. పోతూనే ఈయన ఇంకా షూటింగ్కి బయలుదేరుతున్నాడు, అంటే మేకప్ చేసుకుని సెట్లోకి వెళ్ళబోతున్నాడు. ఈయన కారు దిగి, ఏ సత్యనారాయణ ఇలారా అన్నాడు. ఏంటి సార్ అన్నాడు సత్యనారాయణ, రాత్రి దేవుడు చేసిన మనుషులు చూశానయ్యా, అందులో నీ క్యారెక్టరు సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా చేసావు, అసలు నేను కనపట్లేదు ఆ సినిమాలో, నువ్వే సూపర్గా చేసావు అని చెప్పి ప్రశంసించాడు. అప్పుడు అనుకున్నాడట ఆ రోజు ఆట బొమ్మలు సినిమా ఫస్ట్ కాంబినేషన్లో ఆయనతో డైలాగులు చెప్పించుకునే పరిస్థితి, ఈరోజు ఆయన నా క్యారెక్టర్ చూసి ఆయన నన్ను అభినందించారంటే నిజంగా చాలా సంతోషం అని చెప్పి ఆ రోజు ఆయన ఎంతో ఆనందపడ్డాడట. మరి మనం అనుకున్నట్టుగా ఎన్టీఆర్ లాగే సత్యనారాయణ ఉండడం ఒక విశేషమైతే, ఆ ఎన్టీఆర్కే మన సత్యనారాయణ డూపర్ నటించడం మరో విశేషం. ఎందుకంటే ఆయన డబల్ రోల్ చేసిన సినిమాల్లో సత్యనారాయణ ఆయనకి ఆపోజిట్ క్యారెక్టర్ చేసేవాడు, అంటే ఇటుపక్క ఎన్టీఆర్ అటుపక్క ఎన్టీఆర్ ఉన్నట్టుగా డూప్ షాట్స్ తీసేవాడు, ఒక డూప్గా ఈయన నటించేవాడు. అదేవిధంగా గోపాల్డు భూపాల్డు ఆ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ డూప్గా చేయడం జరిగింది. మరి రాముడు భీముడు ఈ సినిమాకి ఎన్టీఆర్ రికమెండ్ చేశారట, నాకు డూప్ షాట్లో అంటే నాకు డూప్ క్యారెక్టర్గా మన సత్యనారాయణ గారు నటిస్తారని చెప్పి ఆయన రికమెండ్ చేయడం జరిగింది. మరి ఇక సత్యనారాయణ గారు ఇటు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలను, కమెడియన్గా, కామెడీ విలన్గా ఇన్ని చేశాడు కదా, మరి తాత పాత్ర కూడా పోషించడం జరిగింది. మరి మనుషులంత ఒకటే సినిమాలో ఎన్టీఆర్కి తాత క్యారెక్టర్, ఒకటి వచ్చి తండ్రి క్యారెక్టర్, ఒకటి వచ్చి తాత క్యారెక్టర్. తండ్రి క్యారెక్టర్ ఓకే, ఎన్టీఆర్ తాతగా నటించమని దాసరి గారు చెప్పారు దాని డైరెక్టర్. దానికి అమ్మో ఎన్టీఆర్ గారు నేను తాతను ఏంటి, అది బాగుండదు అది అన్నాడట. దానికి ఎన్టీఆర్ గారు పిలిచి మీరు చేయాలి ఆ క్యారెక్టర్ చేయాలి బాగుంటుంది అంటే, సార్ నేను చేయలేను సార్ అంటే, నువ్వు కానీ చేయకపోతే నేను కూడా సినిమా చేయను అని చెప్పి అన్నాడట మనుషులంత ఒకటి సినిమాని. ఆ తర్వాత ఆయన బలవంతంగా ఆ క్యారెక్టర్ చేయడం, ఆ క్యారెక్టర్ సూపర్ హిట్ కావడం, ఆ క్యారెక్టర్ తాలూకు క్లైమాక్స్ని మన నెల్లూరు నరసింహకొండలో దాన్ని చిత్రీకరించున్నది కూడా ఒక విశేషంగా చెప్పొచ్చు. అలాగే చిరంజీవి గారితో కూడా మన సత్యనారాయణ గారు ఇటు సోదరుడు పాత్ర పోషించున్నాడు, తండ్రి పాత్ర పోషించున్నాడు, మరి తాత పాత్ర కూడా పోషించడం జరిగింది. అది బావగారు బాగున్నారా ఈ చిత్రంలో ఆయన చాలా కామెడీగా, అంటే మన చిరంజీవికి తాతగా ఆయన కోఆపరేట్ చేస్తూ నవ్విస్తూ ఆ క్యారెక్టర్ చేయడం, ఈ విధంగా ముసలి క్యారెక్టర్లు కూడా చాలా చేస్తున్నాడు మన సత్యనారాయణ అందరి హీరోలకు కూడా. మరి ఇక యముడి పాత్ర, మన తెలుగు వారికి యముడి పాత్ర అని గుర్తు రాగానే కైకర సత్యనారాయణ గుర్తొస్తాడు. ఆయన దాదాపు 6-7 సినిమాల్లో యముడి పాత్ర పోషించి ప్రతి సినిమా హిట్ అయింది. మొట్టమొదటిగా ఎన్టీఆర్తో యమగోళ చిత్రంలో యముడి పాత్ర, అది చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఆ తర్వాత చిరంజీవితో యముడికి మొగుడు ఈ చిత్రంలో కూడా యముడి పాత్ర పోషించాడు, అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత యమలీల ఆలీతో అందులో కూడా యముడి పాత్ర, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత యమగోళ మళ్ళీ మొదలైంది, శ్రీకాంత్ వేణు హీరోలుగా చేసిన ఆ సినిమా, అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరి దరువు ఇలాంటి దాదాపు అన్ని సినిమాల్లో, అంటే 6-7 సినిమాల్లో ఆయన యముడి పాత్ర పోషించాడు. ఆ విధంగా యముడి పాత్రని మన సత్యనారాయణ పోషించడం గొప్ప విషయం. ఒక రకంగా ఆలోచిస్తే రాముడు కృష్ణుడు అనగానే మనకి ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో, యముడు అనగానే కైకర సత్యనారాయణ గుర్తురావడం అనేది ఒక తమాషా. యముడు తర్వాత ఆయన పోషించిన మరో గొప్ప క్యారెక్టర్ ఘటోత్కచుడు. ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన చిత్రం, ఇందులో ఆలీ రోజా హీరో హీరోయిన్స్గా నటిస్తే చైల్డ్ సెంటిమెంటు అమ్మ సెంటిమెంట్తో కలిపి ఈ ఘటోత్కచుడు క్యారెక్టర్ ముడివేసుంటారు. ఆ సినిమాలో ఘటోత్కచుడు టైటిల్ రోల్ని సత్యనారాయణ గారు పోషించడం, ఆ సినిమాలో చాలా చక్కగా ఆయన నటన ఉంటుంది, ఎంతో గంభీరంగా. ఆ రోజు మాయాబజార్లో ఎస్వి రంగారావుని చూసిన తర్వాత అదే రోల్ని ఇక్కడ సోషల్ పిక్చర్లో ఘటోత్కచుడుగా ఆయన నటించడం చాలా గొప్పగా ఉంది. అది కూడా యముడి పాత్రలాగే మంచి పేరు తీసుకొచ్చింది సత్యనారాయణకు. కైకాల సత్యనారాయణ గారు ఇటు సోషలు, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం ఈ 4 జోనర్లో ఆయన యాక్ట్ చేసినారు. మరి జానపద చిత్రాల్లో చెప్పాలంటే ఇటు లక్ష్మీ కటాక్షం,
రాజకోట రహస్యం, గోపాలుడు భూపాలుడు, మరి ఇలాంటి ఎన్నో జానపద చిత్రాల్లో ఆయన యాక్ట్ చేసి మంచి విలన్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి సాంఘిక చిత్రాల్లోకి వస్తే ఎంతో గొప్ప గొప్ప పాత్రలు చేశారు. ఎన్టీఆర్కి నిప్పు లాంటి మనిషి ఈ చిత్రంలో ఆయన ఒక ప్రాణ స్నేహితుడిగా నటించాడు. అందులో స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ పాటలో ఆయన చేసిన నటన, రామారావుని నవ్వించే సన్నివేశం ఎంతో చక్కగా మనల్ని ఆకట్టుకుంటాయి. మరి ఆ తర్వాత నా పేరే భగవాన్, మరి ఆ సినిమాలో భగవాన్ టైటిల్ రోల్ ఆయన పోషించడం, అందులో ఆయనకు కూడా ఒక పాట ఉంది, నా పేరే భగవాన్, నా పేరే భగవాన్ అనే ఒక పాట ఉంది. అంటే ఆ పాటలో కూడా భగవాన్ క్యారెక్టర్లో జీవించాడు సత్యనారాయణ. ఈ విధంగా సోషల్ సినిమాలో కేవలం ఇవే కాకుండా ఎన్నో వందలాది పాత్రలు పోషించి జనాల్ని ఆకట్టుకున్నాడు మన సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు మొట్టమొదటిగా దుర్యోధనుడి పాత్ర పోషించింది కృష్ణావతారం. అట్లూరి పుండరీకాక్ష నిర్మాతగా నిర్మించిన ఆ చిత్రంలో ఫస్ట్ ఎస్వీఆర్ని అనుకున్నారు దుర్యోధనుడి క్యారెక్టర్కి. కొన్ని కారణాల వల్ల ఎస్వీఆర్ని తీసేసి మరో నటుని పెట్టాలని ఇద్దరు ముగ్గురు ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఎన్టీఆర్ గారు కైకాల సత్యనారాయణని దుర్యోధనుడిగా పెడదామంటే యూనిట్ సభ్యులందరూ ఆయన సరిపోడండి, ఎస్వీఆర్ ఎక్కడ, సత్యనారాయణ ఎక్కడ అని అంటుంటే లేదు, ఆయన చాలా చక్కగా చేస్తారని చెప్పి ఆయన చేత డైలాగులు ఇచ్చి ఒకరోజు రిహార్సల్ చేయించి ఒక షాట్ తీశారు. అందులో చాలా సూపర్గా చెప్పాడు డైలాగ్స్. అది చూసి రామారావు గారు ఓకే బ్రదర్, చాలా చక్కగా చేశారు, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దుర్యోధనుడి క్యారెక్టర్ కృష్ణావతారంలో సత్యనారాయణకి ఇవ్వడం ఆ క్యారెక్టరు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. సత్యనారాయణ గారు కేవలం నటుడుగానే కాకుండా కూడా మన చిత్ర పరిశ్రమలో రమా ఫిలిమ్స్ బ్యానర్ను స్థాపించి తమ్ముడు కె నాగేశ్వరరావుని నిర్మాతగా చేసి ఆయన 8 సినిమాలు నిర్మించారు. అందులో మామ అల్లుల సవాల్ కృష్ణ సత్యనారాయణ కాంబినేషన్లో, ఇద్దరు దొంగలు సోమబాబు కృష్ణ కాంబినేషన్లో, అదేవిధంగా గజ దొంగ ఎన్టీఆర్ డబుల్ రోల్గా ఆ చిత్రాన్ని, అదేవిధంగా చిరంజీవితో కొదమసింహం చిరంజీవి ఈ సినిమాలు, బాలకృష్ణతో ముద్దుల మొగుడు, అదేవిధంగా బంగారు కుటుంబం ఇలాంటి 8 సినిమాలు ఆయన నిర్మాతగా నిర్మించడం ఒక విశేషం. మరి సత్యనారాయణ ఒక నటుడుగా ఒక నిర్మాతగా చిత్రపరిశ్రమ ఉన్నప్పటికీ కూడా ఆయన వాళ్ళ తాతగారి ఊర్లో ఒక వెటర్నరీ హాస్పిటల్ నిర్మించడం, అక్కడ ఉచితమైన సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా తన పేరు పైన ఒక రవీంద్ర భారతి లాంటి ఒక కళా ఆడిటోరియాన్ని ఆయన పేరు మీద కైకాల సత్యనారాయణ ఆడిటోరియం అని నిర్మించాడు. అది అదేవిధంగా ఒక మహిళా ఆసుపత్రిని, పూర్తిగా మహిళలకు సంబంధించిన ఆసుపత్రిని నిర్మించడం, అక్కడ అన్ని సేవలు ఉచితంగా చేయడం, ఈ విధంగా ఆయన ఒక 3 మంచి కార్యక్రమాల్ని, సేవా కార్యక్రమాల్ని నిలబడిపోయే విధంగా, శాశ్వతంగా నిలబడే విధంగా ఆయన ఆ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన సినిమాల్లో ఆయన ఎన్నో నంది అవార్డులు, అదేవిధంగా ఫిలింఫేర్ అవార్డులు, కొన్ని ప్రైవేట్ సంస్థల అవార్డులు ఎన్నో అందుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు, ఆ అవార్డుని అందుకున్న ప్రముఖుల్లో ఈ మన కైకాల సత్యనారాయణ కూడా ఒకరని చెప్పొచ్చు. మరి కైకాల సత్యనారాయణ గారు నెల్లూరుకి కొన్ని సినిమాలు షూటింగ్ నిమిత్తం రావడం జరిగింది. ఎన్టీఆర్ నటించిన మనుషులంతా ఒకటే చిత్రం మన నరసింహకొండలో జరిగింది, ఆ క్లైమాక్స్ అప్పుడు వచ్చారు. అదేవిధంగా తాయారమ్మ బంగారయ్య, ఇది నెల్లూరులో పలు ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన యాక్ట్ ఆఫీస్ పక్కనే ఉన్న పాత బిల్డింగ్, అప్పుడు కొత్త బిల్డింగే, ఇప్పుడు పాత బిల్డింగు, ఆ బిల్డింగ్లో కూడా ఆయన తాయారమ్మ బంగారయ్య కోసం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేవలం సినిమా షూటింగ్లే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నెల్లూరు రావడం జరిగింది. ముఖ్యంగా జక్కా రంగారెడ్డి కళా పరిషత్ అనే నాటిక, అంటే నాటకాలు, పౌరాణిక నాటకాలు ఆ సంస్థ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఆయన రావడం జరిగింది. ఆ సందర్భంగా నేను ప్రదర్శించిన హాస్యవులని, కామెడీ షోని ఆయన చూడడం, ఆయన నాకు అవార్డు కూడా ఇవ్వడం అనేది నాకు కూడా ఒక గర్వకారణంగా, నా జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా చెప్పొచ్చు. ఇదండి ఈనాటి మన నవరస నటనా సార్వభౌముడు ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.